పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ హరిహర వీరమల్లు. ఇప్పటి వరకు కేవలం ప్రాంతీయ భాషా చిత్రాలకే పరిమితమైన పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం కావడంతో అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఫ్యాన్సే కాకుండా కామన్ ఆడియన్స్ లో కూడా ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన ఫ్రెష్ షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో జరుపుకుంది. మొన్నటి వరకు ఈ సినిమా నుంచి సరైన అప్డేట్ లేక నిరాశపడ్డ ఫ్యాన్స్ కు టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. జనవరి 26న దాదాపు 1 మినిట్ టీజర్ ను రిలీజ్ చేయాలని చూస్తున్న టైంలో మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతోన్న హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ బందిపోటుగా నటిస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు గ్లిమ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమిటంటే హరిహర వీరమల్లులో పవన్ డబుల్ రోల్ చేయనున్నాడు. ఆల్రెడీ వర్క్ షాప్ జరుగుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ గడ్డంలోకున్న ఫోటోలు విపరీతంగా ట్రెండ్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో ఉండే ఒక ఫైట్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎవరూ చూడని విధంగా ఉండబోతోందని ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ సీన్ చూసి ప్రేక్షకులు అభిమానులు కాలర్ ఎగరేయడం ఖాయమని అంటున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా గురించి మరో సీక్రెట్ రివీల్ అయింది. ఇక బాలీవుడ్ బడా హీరో బాబీ డియోల్ ఔరంగజేబు పాత్రలో కనిపించబోతున్నాడు. ఔరంగజేబు సోదరి రోషనారాగా నర్గిస్ ఫక్రీ నటిస్తోంది. ఔరంగజేబుతో పాటు నర్గిస్ ఫక్రీ ఎపిసోడ్స్ సినిమాలో హైలైట్ గా నిలవనున్నాయని తెలుస్తోంది. అంతేకాక వీరమల్లుతో రెచ్చిపోయి మరీ రొమాన్స్ చేసిందని టాక్ కూడా వినిపిస్తోంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ అభిమానులు చిరస్థాయిగా గుర్తుంచుకునే సినిమాలాగా డైరెక్టర్ క్రిష్ ఎక్కడా తగ్గకుండా చూసుకుంటున్నాడట.